మహాకాయ సూరికోటి సర్వదా అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో రాబోయే వినాయక చవితికి వినాయకుడిని ఎలా రెడీ చేసుకోవచ్చో చూద్దాము ఆన్లైన్లో మేము ఒక మట్టి వినాయకుడిని ఆర్డర్ చేశాము ఆ వినాయకుడిని ఇలా బాక్స్లో పంపారు గడ్డి వేసి పైనంత ప్యాకేజింగ్ చాలా నీట్గా చేశారు ఎక్కడ ఏమీ డ్యామేజ్ అవ్వలేదు బాక్స్ నుంచి తీయంగానే ఇలా కనిపించాడు వినాయకుడు ఇప్పుడు మీకు దగ్గరగా చూపిస్తాను డిజైన్ అంతా ఎలా ఇచ్చారా అని ఇక్కడ మీరు గమనించవచ్చు మనం బయట షాప్లో కొన్నట్టుగానే నీట్గా అందంగా ఉన్నాడు ఎక్కడ ఏ డ్యామేజ్ అయితే కనిపించలేదు మాకు మా ఊర్లో ఇలాంటి డిజైన్స్ దొరకవు అందుకే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను ఆర్డర్ చేసినప్పుడు కొంచెం భయంగానే ఉన్నింది మట్టి వినాయకుడు కదా ఎలా వస్తారా ప్యాకేజింగ్ అంతా ఎలా ఉంటుందో సేఫ్గా డెలివరీ చేస్తారో లేదో అని బట్ ప్యాకేజింగ్ చాలా బాగా చేసి సేఫ్గా డెలివరీ చేశారు ఇప్పుడు మన వినాయకుడికి పెయింట్ అప్లై చేద్దాము ముందుగా స్కిన్ కలర్ కోసం ఒక అప్రాక్సిమేట్గా ఒక ఫిఫ్టీ ఎంఎల్ వైట్ పెయింట్ తీసుకుని అందులోకి వన్ డ్రాప్ రెడ్ వన్ డ్రాప్ ఎల్లో పెయింట్స్ యాడ్ చేసి మిక్స్ చేశాను బాగా మిక్స్ చేస్తే ఇలా తయారైంది దీన్ని అప్లై చేయడం స్టార్ట్ చేశాను ఇలా మిక్స్ చేసిన ఈ పెయింట్ని ఎక్కడైతే స్కిన్ కనిపిస్తుందో అక్కడంతా ఈ కలర్ అప్లై చేస్తూ వచ్చాను చెవులు మొహము తొండము చేతులు కాళ్ళు పొట్ట ఇలా ఎక్కడెక్కడైతే స్కిన్ కనిపిస్తుందో అక్కడంతా

ఇప్పుడు ఒక ఐలైనర్ బ్రష్ తీసుకుని బ్లాక్ పెయింట్ చేసి ఐబ్రోస్ని చేసి ఐబ్రోస్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన దాని మీదే మళ్ళీ ఇంకొకసారి హైలైట్ చేస్తూ డ్రా చేశాను నాకు నచ్చిన విధంగా అక్కడక్కడ షేప్స్ అడ్జస్ట్ చేసుకున్నాను ఇప్పుడు రెడ్ పెయింట్ ని తీసుకుని ఈ విధంగా ఒక అర్ధచంద్రాకారాన్ని డ్రా చేశాను తర్వాత తొండం పైన ఇలా చారల్లాగా లైన్స్ డ్రా చేశాను తర్వాత చేతి మీద ఉన్న హైలైట్ హస్తాను ఇలానే నాలుగు చేతుల మీద ఉన్న హస్తరేఖలు గోర్లు అన్ని హైలైట్ చేస్తూ వచ్చాను రెడ్ పెయింట్ తో ఈ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ బొమ్మకు మౌల్డ్ చేసి ఉన్నాయి అవి జస్ట్ నేను పెయింట్ తో హైలైట్ చేశాను అంతే ఇలా పెయింట్ తో హైలైట్ చేయడం వల్ల అన్ని డీటెయిల్స్ చక్కగా కనిపిస్తాయి తర్వాత చెవుల పైన ఉన్న ఈ చారలను కూడా రెడ్ పెయింట్ తో హైలైట్ చేశాను తర్వాత కళ్ళ పైన ఇలా చిన్ని కర్వ్స్ డ్రా చేశాను దీంతో కళ్ళు బాగా హైలైట్ అవుతాయి కొంచెం డెప్త్ వస్తుంది కళ్ళకి దానివల్ల కళ్ళు బాగా హైలైట్ అవుతాయి తర్వాత వైట్ పెయింట్ తీసుకుని దంతాలను హైలైట్ చేశాను ఆ తర్వాత బ్లాక్ పెయింట్ ని అప్లై చేశాను హెయిర్ ని ఫిల్ చేసిన తర్వాత ఐలైన్ బ్రష్ తీసుకుని ఇలా హెయిర్ బయటకు వస్తున్నట్టుగా చిన్నగా ఇలా లైన్స్ డ్రా చేశాను ఆ తర్వాత డార్క్ రోజ్ కలర్ అంటే మనం రాణి కలర్ అంటూ ఉంటాం కదా ఆ కలర్ ని తీసుకుని పెయింట్ చేశాను జై జై గ చూసారు కదా తలపాగాకు పెయింట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది ఇప్పుడు పంచకి ఆకుపచ్చ రంగుని వేద్దాము జై గణేష్ బార్డర్ని వదిలేసి మిగిలిన పాటు మాత్రమే గ్రీన్తో వేస్తున్నాను తర్వాత బార్డర్కి గోల్డ్ వేద్దాం అనుకుంటున్నాను తర్వాత పైపంచకు పసుపు రంగుని వేసాను ఇక్కడ కూడా బార్డర్ ని వదిలేసి మిగిలిన పాట అంతా ఎల్లో కలర్ ని వేశాను తర్వాత లైట్ బేబీ పింక్ కలర్ ని ఇలా బ్రష్ మీద తీసుకుని ఎక్కడెక్కడైతే ముడతలు ఉంటాయో ఆ ప్లేసెస్ అంతా ఇలా లైట్గా అలా స్ట్రోక్స్ ఇస్తూ రావాలి ఇలా ఇవ్వడం వల్ల డెప్త్ యాడ్ అవుతుంది చివరిగా ఇయర్స్ దగ్గర కూడా స్ట్రోక్స్ ఇచ్చి అక్కడికి ఆపేశాను అప్పటికే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది నైట్ సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూ చేశాను నైట్ పైపంచకు పెయింట్ చేస్తున్నప్పుడే అనిపించింది ఎల్లో కొంచెం లైట్గా ఉంది అని సో అప్పుడే అనుకున్నాను సెకండ్ కోట్ కూడా వేయాలి అని మార్నింగ్ స్టార్ట్ చేయడమే డబుల్ కోట్తో స్టార్ట్ చేశాను డబుల్ కోట్ వేయంగానే చాలా చక్కగా కనిపించింది ఆసనానికి డార్క్ కలర్ చూస్ చేసుకున్నాను ఎందుకంటే మన పంచ పంచ రెండు లైట్ కలర్స్ ఉన్నాయి కదా సో ఇది డార్క్ కలర్ ఉంటే అవి రెండు బాగా హైలైట్ అవుతాయి అనిపించింది అందుకని డార్క్ కలర్ చూస్ చేసుకుని బార్డర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్పాట్స్ వదిలేసి మిగిలిన ప్లేస్ అంతా ఈ కలర్ తో ఫిల్ చేశాను తర్వాత బార్డర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటికీ గోల్డ్ తో పెయింట్ చేస్తూ వచ్చాను స్వామివారి చేతిలో ఉన్న శంకుచక్రాలకు ఆభరణాలకు కూడా గోల్డ్ని చూస్ చేసుకున్నాను

ఈ డీటెయిల్స్ ఏవి పెయింట్ చేయకముందు అంతగా కనిపించవు పెయింట్ చేసిన తర్వాత చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ బొమ్మ ఈ బొమ్మ నేనా అనిపిస్తుంది అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట దీనికి ఏమీ గొప్ప స్కిల్స్ ఏమీ అవసరం లేదు జస్ట్ వాళ్ళు ఇచ్చిన ఇంప్రెషన్స్ మీద పెయింట్తో మనం హైలైట్ చేస్తే చాలు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాడు వినాయకుడు ఇప్పుడు ఆసనంపై ఉన్న బార్డర్కి కూడా गोल्ड पेंट लड़वन का भोग लगे संत करे सेवा जय गणेश जय गणेश जय गणेश 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 देवा जय 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 देवा माता जकी पार्वती पिता महादेवा अंधे को आंख देत वर्ण को काया व्यंजन को पुत्र देतनी तन को मां अबु तलपागानु హైలైట్ చేయడానికి అక్కడక్కడ గోల్డ్ తో డాట్స్ పెడదాము మాతా జకీ పార్వతి తర్వాత పంచ మీద కూడా ఇలా గోల్డ్ తో డాట్స్ పెడితే చాలా అందంగా కనిపిస్తుంది మాతా జకీ పార్వతి చివరిగా స్వామివారి చేతిలో ఉన్న లడ్డూని పెయింట్ చేద్దాము దీనికోసం ఎల్లో పెయింట్ని చూస్ చేసుకున్నాను పెయింట్ ఇంకా వెట్గా ఉన్నప్పుడే ఒక్క డ్రాప్ ఆరెంజ్ కలర్ని యాడ్ చేసి స్ప్రెడ్ చేస్తే లడ్డూ కలర్లో వస్తుంది దీనిపైన గోల్డ్ ఫ్లేక్స్ ఉంటాయి కదా లడ్డూకి ఆ ఎఫెక్ట్ కోసం గోల్డ్తో అక్కడక్కడ డాట్స్ అలా పెడుతూ వచ్చాను ఫైనల్గా పెయింటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మన వినాయకుడు ఇలా కనిపిస్తున్నారు మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మన బుజ్జి గణపయ్య రెడీ అయిపోయారు కదా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం ఒక విండోని సెలెక్ట్ చేసుకున్నాము ఈ విండోకున్న కర్టన్ తీసేసి ఆ విండో రాడ్కి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఇలా బ్యాక్ గ్రౌండ్ ని చూస్ చేసుకుని కర్టన్ రాడ్ కి వేసి పిన్స్ పెట్టాము తర్వాత ఈ గ్రీన్ కర్టన్ మీద బీడ్స్ కర్టన్ ఒకటి ఇలా సెట్ చేసాము ఆ తర్వాత ఆర్టిఫిషియల్ పూలహారం ఒకటి ఇలా వేశాము జై గణేష్ జై గణేష్ జై గ తర్వాత ఇలాంటి ఒక రింగ్ తీసుకుని ఇది పిల్లలు ఆడుకునే హోలా హోప్ ఈ రింగ్ని తీసుకుని దీనిపైన బంతి పూల మాలను పెట్టి అక్కడక్కడ టేప్ చేస్తూ వచ్చాము ఇలా రింగ్ని కవర్ చేస్తూ బంతి పూల మాలను ఇలా పెట్టి టేప్ చేయాలి ఇలా టేప్ చేస్తే బంతిపూల రింగ్ లాగా కనిపిస్తుంది ఇలా రింగ్ మొత్తం కవర్ చేసిన తర్వాత లాంటి ఒక మల్లెపూల హారాన్ని ఈ రింగ్లోకి ఎక్కించి ముడివేశాము ఆ తర్వాత జిల్లేడు ఆకుల మీద ఇలా స్వస్తికి ఇది డ్రై అయిన తర్వాత ఇలాంటి ఒక ముత్యాల చైన్ ని తీసుకుని ఆకు వెనకాల పెట్టి టేప్ చేసాము ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత గరికను తీసుకుని మొదలు ఇలా కట్ చేసి వీటిపైన రెండు రోజా పువ్వులను పెట్టి దారంతో ముడివేశాము ఇలాంటివి ఒక నాలుగు తయారు చేసి పక్కన పెట్టాము ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న ఈ జిల్లేడు ఆకుని ఇలా రింగ్ మధ్యలో పెట్టి టై చేయాలి జిల్లేడు ఆకుని రింగ్కి టై చేసిన తర్వాత వెనక్కి తిరిగిపోతూ ఉండింది సో దానికోసం ఆకు వెనకాల డబుల్ సైడెడ్ టేప్ ని అంటించి ఇంకొక ఆకుని స్టిక్ చేసాము ఇప్పుడు ఆకు ఎటువైపు తిరిగినా ఒకటేలాగా కనిపిస్తుంది పార్వతి పితామహాదేవా ఇప్పుడు ఇందాక మనం గరికతో తయారు చేసిన వీటిని ఇలా రింగ్ మీద పెట్టుకుని టై చేసుకోవాలి ఇప్పుడు లెంగ్త్ చెక్ చేసుకోవడానికి గణపతిని ఆసనంపై కూర్చోబెట్టి రింగ్ సెంటర్ లో వచ్చేలాగా బ్యాక్ హ్యాంగ్ చేసుకోవాలి బ్యాక్ డ్రాప్ రెడీ అయిన తర్వాత స్టేజ్ ని ఇలా సెట్ చేసాము స్టేజ్ రెడీ అయిన తర్వాత డెకరేషన్స్ అన్ని అరేంజ్ చేసాము ఇందాక మనం తయారు చేసుకున్న జిల్లేడు ఆకులను స్వామివారి ఆసనం ముందు ఇలా పెట్టాము తర్వాత ఆసనంపై గరుకను ఉంచి స్వామివారిని దాని మీద కూర్చోపెట్టాము చివరిగా స్వామివారిని పూలమాలలతో అలంకరించాము మీకు ఈ అలంకారం గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పటి వరకు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చూడాలని ఇష్టపడే వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వీలైనన్ని ప్రోడక్ట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే माता जकी पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय देवा माता जकी पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय देवा माता जकी पार्वती पिता महादेवा